పవన్ కళ్యాణ్ హీరో రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్ యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా మీనన్ నటిస్తుంది అలాగే సంయుక్త మీనన్ హీరో రానా సరసన నటిస్తుంది మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్ప కోష్యం సినిమాకు ఇది రీమేక్ ఇక భీమ్లా నాయక్ సినిమాపై ముందు నుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి ట్రైలర్ అలాగే పోస్టర్లతో సినిమా స్థాయి పెరిగింది ఇక ఒక్కో పాట మరింత హైప్ క్రియేట్ చేసింది ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ అయితే ఇంకో రేంజ్ లో ఉంది ఇలాంటి తరుణంలో భీమ్లా నాయక్ ఇవేళ విడుదలయ్యారు ఇక కథ విషయానికి వస్తే మిలిటరీ నుంచి రిటైర్ అయిన డానీ అనగా హీరో రానా తనకు తీరు లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అదే ఊరికి సబ్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన భీమ్లా నాయక్ అనగా హీరో పవన్ కళ్యాణ్ తో డానీకి చిక్కులు మొదలవుతాయి ఓ కేసు విషయంలో డానీని భీమ్లా నాయక్ జైలుకు కూడా పంపుతాడు తాను బయల్పై వచ్చాక నీ అంతు చూస్తా అంటూ డానీ నాయక్ వార్నింగ్ ఇస్తాడు వాళ్ళిద్దరి మధ్య వైరం నెలకొంటుంది డానీ తండ్రి అతన్ని ద్వేషానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు అలాగే భీమ్ల భార్య సుగుణ కూడా భర్తకు ఏ మాత్రం తగ్గకూడదంటూ కోపాన్ని నూరు పోస్తుంది తర్వాత భీమ్ల ఇంటిని డానీ కూల్చివేయడం డానీ కారును భీమ్లా పేల్చివేయడం ఇలా సినిమాలో చాలా సంఘటనలు జరుగుతాయి చివరికి భీమ్లా డానీ ఇద్దరు ఒకరిపై ఒకరు దాడికి కూడా దిగుతారు ఒకరినొకరు చిత్త కొట్టేసుకుంటారు భీమ్లా చేతిలో డానీ చావడం ఖాయమని తేలుతుంది అదే సమయంలో డానీ భార్య వచ్చి భీమ్లాను వేడుకుంటుంది ఆమె కోసం భీమ్లా డానీని వదిలేస్తాడు ఆపై భీమ్లా వేరే ఊరికి బదిలీ అవుతాడు ఓ సంవత్సరం తర్వాత భీమ్లా డానీ కలుసుకుంటారు ఇద్దరు కరచలనం చేసుకోవడంతో కథకు శుభం కాటు పడుతుంది క్యారెక్టర్లు నటన తీరు విషయానికి వస్తే భీమ్లా నాయక్ సినిమాల్లో డానియల్ పాత్ర చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇక పవర్ స్టార్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది భీమ్లా నాయక్ ప్రధాన పాత్రలో వివాదం దర్శకులు చాలా చక్కగా చూపించేశారు భీమ్లా నాయక్ సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కో సూపర్గా ఉంది భీమ్లా నాయక్లో నటి నిత్య మీనన్ చాలా బాగా నటించగా పవన్ అలాగే నిత్య నిత్యమీన మధ్య కెమిస్ట్రీ సూపర్గా ఉంది డానియల్ శేఖర్ పాత్రలో రానా స్క్రీన్ స్పేస్ మొత్తాన్ని ఆక్రమించేశాడని చెప్పాలి పవన్ కొద్దిపాటి నటన డానియల్ని మరింత ఎలివేట్ చేయడానికి సహాయపడుతుంది మొత్తంగా చెప్పాలంటే పవన్ ను మించి రానా నటిస్తుంటాడు కేజీఎఫ్ విలన్ అఖండ విలన్ సునీల్ సప్తగిరి హైపర్ ఆదిలు అండ్ కన్నుల కొద్ది పాత్రలను తెరపై దర్శించిన భీమ్లా నాయక్ పాటతో అకస్మాత్తుగా కనిపించడం విశేషం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూపురేఖలు హెయిర్ స్టైల్ బాలు సినిమాలో లాగా కనిపిస్తున్నాయి మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ సాగదీత కాస్త బోరింగ్ అనిపిస్తుంది అంత ఇష్టమైందయ్య పాట సినిమాలో కనిపించకపోవడం ఇక ప్లస్ పాయింట్కి వస్తే పవన్ కళ్యాణ్ రానా యాక్టింగ్ నిత్య మీనన్ యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఆకట్టుకునే పతాక సన్నివేశాలు సెకండ్ హాఫ్లోని పోరాట సన్నివేశాలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్